ప్రపంచంలో అతి పెద్ద క్రూజ్ షిప్ లో జిమ్ అండ్ స్పా ఉంది. ఇక్కడ ఏమేమి ఉన్నాయో చూద్దాము, చూపిస్తారంట ఇల్లు. ఓకే, జిమ్ అండ్ స్పా. ఇక్కడ జిమ్ పెద్ద జిమ్ ఉంది షిప్ మీద. ఇది వండర్స్ ఆఫ్ ద సీస్, వండర్ ఆఫ్ ద సీస్ అని పెద్ద జిమ్ మళ్ళా. ఇక్కడ సెలూన్ కూడా ఉంది ఇక్కడ లోపల, కటింగ్ కొట్టించుకోవడానికి, నెయిల్స్ అన్నీ చేయించుకోవడానికి, కాళ్ళకి గోర్లు కత్తిరించుకోవడానికి. ఇక్కడ ఇంకా రకరకాల స్పా ఉంది, మసాజ్లు ఉన్నాయి. వీటి రేట్లు ఎంతో తెలీదు, పోయి కనుక్కుందాము. ఇది ఇటు పక్కన ఫిట్నెస్ సెంటర్ ఉంది, ఇదంతా కూడా షిప్ మీదనే, ఆరో డెక్ మీద ఉంది. ఈ ఇక్కడ ఏమో చూడండి, ఇట్లా సెలూన్స్ మాదిరి ఉన్నాయి. ఇక్కడ వీళ్ళు అన్ని కాళ్ళు మొహం అన్నీ కడుగుతారు మనకి బాగా. ఇక్కడ జిమ్ చూద్దాం ఎట్లుందో. ఇంకా పోతా అంటే వస్తానే ఉంది, ఇంకా జిమ్ రాలేదు. ఇదంతా జిమ్కి పోయే దారి. ఇది చూడండి రచరచ, షిప్కి వచ్చినా కూడా బాగా ఎక్సర్సైజ్ చేస్తున్నారు ఫుల్గా జనాలు. ఇంకా ఇక్కడ మిషన్లు ఏమేమి ఉన్నాయో అన్నీ ఒక రౌండ్ వేసి చూద్దాము. బాగా ఓషన్ చూసుకుంటా ఇటుపక్క ఏంటిది హోల్, అది అటుపక్క రూమ్కి హోల్ ఉంది లోపల. ఇక్కడంతా కూడా తిండి, క్రూజ్ షిప్లో తింటే ఇంకా కొన్ని రోజులకి మనం ఇంకా పట్టాము, ఇంకా షిప్లో అన్నట్టు అయిపోతాము. ఎందుకంటే అంత తిండి ఉంటుంది, ఇంకా అంతా ఫ్రీనే కాబట్టి కుమ్ముతారు జనాలు. ఇక్కడంతా చాలా ఏరియాస్, జిమ్ ఎక్విప్మెంట్ అంతా ఉంది. హెల్తీగా ఉండాలనుకునే వాళ్ళు అన్నీ చేస్తూ ఉంటారు. ఇక్కడ చూస్తే రకరకాల మిషన్లు ఉన్నాయి. ఇక్కడ పుల్ చేసేటివి, మజిల్ స్ట్రెంగ్ మిషన్స్, వెయిట్స్ అంతా ఉన్నాయి. ఇక్కడ వ్యూ కూడా ఉంది, ఇక్కడ జిమ్లో వెయిట్స్ అయితే ఏరియా అంతా ఉంది. ఇక్కడ చాలా ఇక్కడ థ్రెడ్మిల్స్ ఉన్నాయి పరిగెత్తడానికి. ఇక్కడ ఓషన్ వ్యూ చూడడానికి ఉంది ఇక్కడ. కాకపోతే ఇది షిప్ ముందు భాగం, ఇది దీంట్లో ఊగుతూ ఉంది కొంచెం, పైకి కిందికి కదులుతూ ఉంది. అయినా కానీ శరీరాన్ని కాపాడుకోవాలనుకున్న వాళ్ళు బాగా ఎక్సర్సైజ్ కంటిన్యూస్ చేస్తూ ఉంటారు. ఎట్లయితేనేమి ఊరికే తిని పడుకుంటే ఇంకా అయిపోతాం కాబట్టి, తినాలా ఎగరాలా. సో ఇప్పుడు ఎవరు శరీర కష్టం చేసే ఉద్యోగాలు లేవు కాబట్టి జనాలకి అందరూ కూడా అదే పనిగా శరీరానికి కష్టపెట్టాల్సిన రోజులు వచ్చినాయి. ఇక్కడంతా కూడా చాలా ఎక్విప్మెంట్ ఉంది. ఇక్కడ మామూలు సుమారు ఒక పెద్ద జిమ్ ఉన్నట్టుంది, ఇంకా మామూలు మనకి బయట భూమి మీద ఉండే జిమ్ మాదిరి ఉంది. మంచిగా చూడండి అందరూ ఎంత కష్టపడుతున్నారు, ఎంత ఎంబరిగెడుతున్నారు చూడండి. యాక్చువల్గా దీని చుట్టూ వాకింగ్ ట్రైల్ కూడా ఉంది, కావాలంటే వాకింగ్ ట్రైల్ మీద కూడా పరిగెత్తచ్చు. ఇక్కడ అందరు నడుస్తున్నారు, పరిగెడుతున్నారు, బాగా సముద్రం చూసుకుంటా పరిగెడుతున్నారు. చాలా మిషన్లు, సైక్లింగ్ మిషన్లు, థ్రెడ్మిల్ లాంటి మిషన్స్ అన్ని రకరకాలు ఉన్నాయి. ఇక్కడ రెస్ట్ రూమ్ మాదిరి ఉన్నాయి, వీళ్ళంతా పనిచేసే వాళ్ళు ఉన్నారు. సో ప్రతిదానికి జాబులకి ఉంటాయి, ఇక్కడ ప్రతిదానికి జాబ్ అప్లై చేసుకోవచ్చు. మీకు గన జిమ్లో ఎక్స్పీరియన్స్ ఉంటే మీరు జిమ్ జాబులు, మీకు జిమ్ ఎక్స్పీరియన్స్ పెట్టి క్రూజ్ షిప్లో జాబ్ గన ఎత్తుకుంటే క్రూజ్ షిప్లో జాబ్ దొరుకుతుంది. కాకపోతే 6 నెలలు కానీ 8 నెలలు కానీ క్రూజ్ షిప్ లోపలే ఉండాల్సి వస్తుంది, ఇంకా బయటికి పోవడానికి లేదు. తర్వాత ఒక 2 నెలలు అట్లా గ్యాప్ ఇస్తారు, అప్పుడేం జీతం ఏమి ఇయ్యరంట. ఇక్కడ బాల్స్ అంతా ఉన్నాయి, యోగా సెంటర్ మాదిరిగా ఒక పెద్ద స్టూడియో మాదిరి ఉంది. ఇక్కడ జాబు క్రూజ్ షిప్స్ చాలా ఉంటాయి. అసలు మీరు క్రూజ్ షిప్స్ అని కొట్టండి, అసలు గూగుల్లో ఇదేమో రాయల్ కరేబియన్ షిప్ పేరు. ఇలాంటి షిప్పులు మస్తుగా ఉంటాయి. ఇంకా
ఏం చెప్పింది ఆమె స్పా గురించి? ఫ్రీ అని చెప్పిందా? ఎంత ఉన్నాయి రేట్లు? రేట్లు ఉన్నాయా? లేవనుకుంటా రేట్లు. ఏదో ఇచ్చారు, మసాజ్ చేస్తారంట కానీ డబ్బులు తీసుకుంటారు. ఎందుకు మనం ఏమైనా తీసుకుంటే సరిపోతుంది, ఎందుకు వచ్చింది కానీ. డౌన్ టు జాగింగ్ ట్రాక్, అదే కదా, అది బయట మనం పోయింది. కింద జాగింగ్ ట్రాక్ కూడా ఉంది, అదే ఇంతమంది చెప్పినట్టు. ఇక్కడ స్పా అంతా కూడా ఉంది. సో మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే దీంట్లో జాబులు తెచ్చుకోవాలంటే మీరు రాయల్ కరేబియన్ కానీ కార్నివాల్ అని షిప్పులు బ్రాండ్స్ ఉన్నాయి మస్తుగా. వీళ్ళకే ఒక 10 షిప్పులు ఉన్నాయన్నమాట. ఇలాంటివి ఒక్కొక్క కంపెనీకి మస్తుగా చాలా రకాల షిప్పులు ఉంటాయి. సో మీరు దానిలో అప్లై చేసుకోవచ్చు. కాకపోతే ప్రతిదానికి కొంచెం బ్యాక్గ్రౌండ్ మీకు ఎక్స్పీరియన్స్ ఉంటే సర్టిఫికేట్లు కానీ ప్రొడ్యూస్ చేస్తే ఇంటర్వ్యూ ఉంటుంది. ఇంటర్వ్యూ అయిన తర్వాత మీకు ఉద్యోగం వస్తుంది. కావాలంటే చూసుకోండి. మరి మళ్ళీ ఇక్కడ జిమ్ దగ్గర కూడా ఒకటి క్యాఫే మాదిరిగా వీళ్ళకి ఫ్రెష్ జ్యూసులు, పవర్ డ్రింక్స్ అవి ఇవి అన్నీ ఉన్నాయి ఇక్కడ. ఇవి కూడా చేసుకోవచ్చు. ఇది ఇంకిక్కడ అదే గోర్లు గీర్లు చేపించుకుంటున్నారు అక్కడ బాగా కూర్చొని లోపల. నేనైతే నా గోర్లు నేనే కట్ చేసుకుంటాను, లేకపోతే కొన్నిసార్లు మా వైఫ్ కూడా కట్ చేస్తుంది గోర్లు. అబద్ధమైన చెప్పాలా? హలో, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. ఈ విధంగా ఈ జిమ్ అంతా కూడా స్పా ఏరియా పడి ఉంది. ఇదిగోండి పెద్ద షిప్ ఉంది. ఈ షిప్ అంతా కూడా చూపిస్తాను మీకు.